హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విందుల పయనం. నేను మీ గీత. రామప్ప దేవాలయం ఇది ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం. ఈ దేవాలయం తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ నగరానికి 220 కిలోమీటర్ల దూరంలో, కాకతీయ వంశీయుల రాజధాని అయిన వరంగల్ పట్టణానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో, ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని పలంపేట అనే గ్రామం దగ్గర ఉంది. దీనినే రామలింగేశ్వర స్వామి దేవాలయం అని కూడా వ్యవహరిస్తారు. ఇది చాలా ప్రాముఖ్యత గల దేవాలయం. ఈ దేవాలయం విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చు తునకగా చెప్పవచ్చు. ఈ దేవాలయం పక్కనే రామప్ప సరస్సు అని కూడా ఉంటుంది. ఆ చెరువు కాకతీయుల కాలం నాటిది. ఇది ఇప్పటికీ వేల ఎకరాల పంటకు ఆధారంగా ఉంటుంది. పలంపేట చారిత్రక ప్రాధాన్యత గల గ్రామం. ఇది కాకతీయుల పరిపాలనలో 13-14 శతాబ్దాల మధ్య వెలుగొందింది. కాకతీయ రాజు గణపతి దేవుడు ఈ దేవాలయంలో వేయించిన శిలాశాసనం ప్రకారం ఈ దేవాలయాన్ని రేచెర్ల రుద్రయ్య గారు నిర్మించాడట. కాకతీయుల కాలంలో క్రీస్తు శకం 1213లో నిర్మించిన రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా కూడా దక్కింది. చైనాలోని పూజౌలో నిర్వహించిన యునెస్కో హెరిటేజ్ కమిటీ సమావేశాలలో ప్రపంచవ్యాప్తంగా 21 దేశాల ప్రతినిధులు ఓటింగ్ ప్రక్రియలో పాలుపంచుకున్నారు. అందులో 17 దేశాల వారు రామప్ప దేవాలయానికి అనుకూలంగా ఓటు వేసి వారసత్వ హోదా ఇచ్చే విషయంపై నిర్ణయం తీసుకున్నారు. ఇది 2021 జూలై 25న ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించబడిన దేవాలయం. కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరానికి భారతదేశం నుండి రామప్ప దేవాలయాన్ని వారసత్వ కట్టడంగా గుర్తించడం కోసం ప్రతిపాదనలు పంపింది. ప్రపంచవ్యాప్తంగా 255 కట్టడాలు యునెస్కో వారసత్వ హోదా గుర్తింపు కోసం పోటీ పడ్డాయి. యునెస్కో రామప్పకు వారసత్వ హోదా ఇవ్వడం ద్వారా 800 సంవత్సరాల నాటి రామప్ప దేవాలయానికి తగిన గుర్తింపు లభించింది. రామప్ప పర్యాటక ప్రాంతంగా దేశవ్యాప్త గుర్తింపు పొందింది. 8 శతాబ్దాల నాటి ప్రాచీన కట్టడమైన రామప్పకు వారసత్వ హోదా గుర్తింపునకు ముఖ్యంగా 3 అంశాలను ఆధారంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం యునెస్కోకు నామినేట్ చేసింది. ఇసుకపై ఆలయాన్ని నిర్మించడం, నీటితో తేలియాడే ఇటుకలతో గోపురాన్ని నిర్మించడం, ఆలయ నిర్మాణానికి వాడిన రాళ్ళు నేటికీ రంగును కోల్పోకుండా ఉండడం, ఇలా ఈ 3 అంశాలను గుర్తించి 500 మీటర్ల బఫర్ జోన్ను కూడా నియమించింది. దేవాలయం చుట్టూ 500 మీటర్ల విస్తీర్ణాన్ని బఫర్ జోన్గా గుర్తించి ఆ ప్రాంతంలో భవనాల నిర్మాణాలపై కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఉన్నత స్థాయి అనుమతులు లేకుండా ఎటువంటి నిర్మాణాలు చేయకూడదు. 100 మీటర్ల వరకు ఇప్పుడున్న నిర్మాణాలు తప్ప కొత్త వాటిని నిర్మించకూడదు. 300 మీటర్ల వరకు కేంద్ర పురావస్తు శాఖ NOCని తీసుకోవాలి. 500 మీటర్ల వరకు జిల్లా కలెక్టర్ అనుమతి తప్పనిసరి చేశారు. భూమట్టం నుంచి 10 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుకు నిర్మాణాలు చేయకూడదు. ఇవన్నీ దేవాలయ సంరక్షణ కోసము, కాకతీయులు నిర్మించిన భవనాన్ని పరిరక్షించుకోవడం కోసం చేసిన నియమాలు. ఈ దేవాలయం కాకతీయుల వైభవానికి చిహ్నం. ఈ దేవాలయాన్ని క్రీస్తు శకం 1213లో గణపతి దేవుడు కాలానికి రేచర్ల రుద్రుడు నిర్మించారని చెప్పుకున్నాం కదా. అది మధ్యయుగానికి చెందిన ఈ శివాలయంలో ఉన్న దైవం పేరు మీదుగా కాక దీనిని చెక్కిన ప్రధాన శిల్పి రామప్ప పేరు మీదుగా ఉండడం ఇక్కడ విశేషం. ఈ పేరుకు శివుని పేరు కూడా కలిపి రామలింగేశ్వర ఆలయం అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ దేవాలయంలో ప్రధాన దైవము రామలింగేశ్వరుడు. ఇది విష్ణువు దశావతారాలలో ఒకరైన రాముడు కొలిచిన లింగమైన రామలింగేశ్వరుడు ప్రధాన దైవముగా ఉన్న దేవాలయము. ఈ ఆలయం కాకతీయుల ప్రత్యేక శైలి అయిన ఎత్తైన పీఠంపై నక్షత్ర ఆకారాన్ని పోలి ఉంటుంది. ఈ ఆలయం తూర్పు దిశాభిముఖంగా ఎత్తైన వేదికపై గర్భాలయము, అంతర్భాగమున 3 వైపులా ప్రవేశ ద్వారము గల మహామండపము కలిగి ఉంటుంది.
గర్భాలయం లోపల ఎత్తైన పీఠముపై నల్లని నునుపు రాతితో చెక్కబడిన శివలింగం ఉంటుంది. ఇందలి మహామండపము మధ్య భాగమున కల కుజస్తంభములు, వాటిపై గల రాతి దూలములు రామాయణ పురాణ ఇతిహాస గాథలతో నిండైన అతి రమణీయమైన శిల్పములు కలిగి ఉన్నాయి. ఈ మహామండపము వెలుపలి అంచునపై కప్పు కింది భాగమున నల్లని నునుపు రాతి పలకముపై వివిధ భంగిమలతో సర్వాంగ సుందరముగా చెక్కబడిన మదనిక నాగిని శిల్పములు కాకతీయుల శిల్ప కళాభిరుచులకు చక్కటి తార్కాణాలు. ఈ దేవాలయ ప్రాంగణంలో ఇతర కట్టడములలో నంది మండపము, కామేశ్వర, కాటేశ్వర మొదలగు ఆలయములు కూడా చూడదగినవి. దేవాలయము శిల్ప సంపద కాకతీయ రాజుల నాటి శిల్ప శైలిని తెలుపుతున్నది. దేవాలయం అత్యంత తేలికైన ఇటుకలతో నిర్మితమైనది. ఈ ఇటుకలు నీటి మీదే తేలే అంత తేలికైనవని చెబుతూ ఉంటారు. ఇక్కడ ఆలయానికి ఎదురుగా ఉన్న నందికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒక కాలు కొంచెం అలా పైకి ఎత్తి పట్టుకుని చెవులు రిక్కించి యజమాని ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా అన్నట్లుగా ఉంటుంది. ముందు నుంచి ఏ దిశ నుంచి చూసినా నంది మనవైపే చూస్తున్నట్లుగా ఉంటుంది. గర్భగుడికి ఎదురుగా ఉన్న మండపంలో ఉన్న స్తంభాల మీద అత్యంత రమణీయమైన శిల్పాలు కూడా చెక్కబడి ఉన్నాయి. మండపం పైకప్పు మీద శిల్ప కళా సౌందర్యం చాలా అద్భుతంగా ఉంటుంది. లోపల రెండు శివుని సన్నిధులు ఉంటాయి. శివుని వైపు చూస్తున్న నంది చెక్కబడి ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలానే ఉంది. ఈ దేవాలయం ఎన్నో యుద్ధాలకు, దాడులకు, ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకుని నిలబడింది. దేవాలయ ప్రాంగణంలో చిన్న కట్టడాలను నిర్లక్ష్యంగా వదిలివేయడం వలన అవి కొన్ని ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయి. ఇక్కడ నీళ్లపై తేలే ఇటుకలను పరిరక్షించడానికై భారతీయ పురాతత్వ పర్యవేక్షక శాఖ తమ ఆధీనంలోకి తీసుకొని పరిరక్షిస్తూ ఉంది. ప్రధాన ద్వారం దగ్గర ప్రాకారం కూడా శిథిలమైపోయింది. కాబట్టి ఇప్పుడు పడమర వైపు ఉన్న చిన్న ద్వారం మాత్రమే మనకి ప్రవేశం ఉంటుంది. ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాలు తప్పనిసరిగా 3 రోజులు అంగరంగ వైభవంగా జరుపుతూ ఉంటారు. ఈ గుడిపై ఉండే శిల్ప భంగిమలను ఆధారం చేసుకుని అంతరించిపోయిన పేరిణి శివతాండవం అనే నృత్యాన్ని తిరిగి పునరుద్ధరించారట. నటరాజ రామకృష్ణ జాయప సేనాని రాసిన నృత్య రత్నావళిలోని కొన్ని భంగిమలు కూడా ఈ గుడిపై శిల్పాలుగా చెక్కారట. ప్రతి గుడి నిర్మాణానికి కొన్ని శాసనాలు ఉంటాయి. వాటిలో కొన్ని పాడవుతూ ఉంటాయి. అయితే ఈ గుడికి సంబంధించిన శాసనం పాడవకుండా ప్రత్యేకంగా ఆ శాసనం కోసమే ఒక మండపం కట్టించారు. చూస్తున్నారు కదా, అది ఈ గుడి నిర్మాణ సాంకేతికతను శాండ్బాక్స్ టెక్నిక్ అంటారు. అంటే భూకంపాలను తట్టుకునేలా నిర్మించిన దేవాలయం అని అర్థం. ఈ దేవాలయ ప్రాంగణమే కాకుండా బయట నుంచి కూడా ఎంతో విశాలమైన స్థలం ఉండి అందరూ ఆడుకోవడానికి ఒక పార్క్ లాగా కూడా ఉంటుంది. అలాగే ఫోటోషూట్కి ది బెస్ట్ స్పాట్ లాగా ఉంటుందన్నమాట. మేము ఆలయంలో దర్శనం చేసుకొని మరలా బయటకు వచ్చి 2-3 గంటలు అలా హాయిగా ఆ గార్డెన్లో మొత్తం అంతా కూడా స్పెండ్ చేసి అప్పుడు వేరే చోటుకి బయలుదేరాము. ఆ ఫొటోస్ ఎలా దిగామో, ఎలా ఎంజాయ్ చేసామో అనేది కూడా ఒకసారి లుక్ చేసేయండి. ఈ సెట్టింగ్ చూడగానే మనకు ఒక సినిమా గుర్తొస్తుంది, వర్షం సినిమా. సో అక్కడ నంది దగ్గర అటు ఇటు కూర్చొని ఒక సీన్ ఉంటుంది. అలాగే సాంగ్ అవన్నీ కూడా చిత్రీకరించింది ఇక్కడే అన్నమాట. ప్రస్తుతం అయితే పర్యవేక్షణ రీతిలో కొన్ని కొన్ని డ్రోన్స్ అవన్నీ కూడా ఎంటర్ కానివ్వట్లేదు, అలౌ చేయట్లేదన్నమాట. అప్పట్లో ఆ మూవీ తీశారన్నమాట. ఇలా మూవీస్ కూడా ఇక్కడ చిత్రీకరించేవారు. అలా ఫోటోషూట్స్ ఇంకా దేవాలయ దర్శనం అంతా హాయిగా ముగించుకుని బయటకి వచ్చాము. బయటికి వస్తూనే ఎండ ఇలా నెత్తి కొడుతూ ఉందన్నమాట. బాగా ఎండగా ఉంది ఈ ప్లేస్లో. అండ్ మేము వచ్చింది కూడా ఆఫ్టర్నూన్ టైం అయిపోయింది. భద్రకాళి టెంపుల్ అండ్ వేయి స్తంభాల గుడి దర్శనానంతరం ఇతనిది గట్రా కంప్లీట్ చేసేసుకొని ఇక్కడికి వచ్చామన్నమాట. సో ఆ ఎండకి తట్టుకోలేక కొంచెం లెమన్ వాటర్ అలా తాగేసి మళ్ళీ బయలుదేరిపోయాము. సో ఇక్కడ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటూ ఉన్నాము. సో వెళ్ళే దారిలో
అలా టైర్డ్ అయిపోయి మా పాప మావారు హాయిగా నిద్రపోతున్నారు. అలా నిద్రపోతూనే మా మామయ్య గారు డ్రైవ్ చేస్తూ ముందుకు వెళ్ళిపోయాము. అక్కడ నుంచి లంచ్ టైం అయిందని చెప్పాను కదా, చక్కగా లంచ్కి వెళ్ళిపోయాము కాకతీయ రెసిడెన్సీకి. ఫుడ్ అంత క్వాలిటీ అయితే లేదు, బట్ వెళ్ళే దారిలో కాబట్టి కంప్లీట్ చేసేసుకుని అక్కడి నుంచి మేము లక్నవరం చెరువు బోటింగ్ అని చెప్పి వచ్చామన్నమాట. యాక్చువల్గా టైమింగ్స్ అనేవి కొంచెం ముందర రావడానికి ప్రిఫర్ చేయండి. మేము వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది, సో బోటింగ్ అనేది మేము తీసుకోలేకపోయాము. అక్కడికి వెళ్ళేసరికి చీకటి పడిపోతుంది అని చెప్పి జస్ట్ వ్యూస్ అయితే అట్లా చూసేసి అయితే వచ్చేసాము. బట్ నెక్స్ట్ టైం డెఫినెట్లీ మేము ప్లాన్ చేసుకుని వెళ్తాము. బోటింగ్ బాగుంటుంది, నైట్ క్యాంపెయిన్ ఉంటుంది, ఇక్కడ మనం స్టే చేయాలన్నా కూడా స్టే చేయొచ్చు అన్నమాట. సో వ్యూస్ అయితే ఒక్కసారి అలా చూసేయండి. చూడండి, మా వారు మా పాప బోట్ చేసుకుని వాళ్ళు బోట్ ఎక్కి బోట్ ఆడుకుందాం అనుకున్నారు. బట్ ఎనీవేస్ మిస్ అయింది ఈసారి, నెక్స్ట్ టైం డెఫినెట్గా ప్లాన్ చేసి అయితే వెళ్తాము. నాకైతే ఈ ప్లేస్ నచ్చింది. క్యాంపెయిన్ చూసినప్పుడు మీకు కూడా నచ్చుతుంది. బోటింగ్ కూడా టైటానిక్ బోట్ లాగా ఉంటుంది అన్నమాట. యాక్చువల్లీ ఎంజాయ్ చేద్దామని వచ్చాము. ఎనీవేస్ టైమ్ ఈజ్ దేర్ నౌ, వి విల్ గో అగైన్. సో ఇదండి వీడియో, నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. యువర్ గీత సైనింగ్ ఆఫ్. జై జవాన్, జై కిసాన్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.